हरे मेहरू हरे मेहरू 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 हरे 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 मेहरु ब्रह्मा मेहर विष्णु मेहरु देव महेश्वरा मेहर साक्षात परब्रह्मा तस्मै श्री मेहरे नमः तस्मै श्री मेहरे नमः श्री मेहेपुरुषोत्तमा चिद्विलासा भुवनमोहनलावण्य पूर्णतेजा भावनातीत विश्वेश भव विनाश भक्त हृदयाब्ज भृंग शुभ प्रसंग निन्नु ये मनि कीर्तिन्तु कन्न तन्त्री निन्नु ये मनि कीर्तिन्तु कन्न तन्त्री मा जन्म तरिंचे सद्गुरु सार्वभौमा नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहरुलिविये श्री मेहर बाबा महि निज निंजिन मानव रूपा जोहरुलिविये श्री मेहर बाबा महि निज निंजिन मानव रूपा इह परानंद जीवन मेवा इह परानंद जीवन मेवा भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतांत मुझे सी दिव्य विज्ञान
दृष्टिन संगी अज्ञानांधकारमुदेशि दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्वर्गम अंतरिम्पगा हरिषड्वर्गम अंतरिम्पगा अव्ययमोक्षम अनुग्रहिंतु अव्ययमोक्षम अनुग्रहिंतु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो देव देवा प्रभु नमो देव देवा प्रभु नमो देव देवा प्रभु नमो देव देवा अवतार मेहर बाबा की जय प्रपंचमे कोनियाडे प्रियतमुनी जन्म
జన్మదినం పండుగ చేయండి తన తండ్రి షహరియార్ తాత్వికుడు చూడా ఏనాడు పెండ్లికై తలపోయలేదు తన తండ్రి షహరియార్ తాత్వికుడు చూడ ఏనాడు పెండ్లికై తలపోయలేదు జన్మ చేతను జురాష్టర్ మతము వాడు జన్మ చేతను జురాష్టర్ మతము వాడు పర్షియా భూభాగమును దాటినాడు అంతరంగములోన ఏ కోర్కెలేక సత్యశోధనలోనే కాలమును గడిపి అంతరంగములోన ఏ కోర్కెలేక సత్యశోధనలోనే కాలమును గడిపి భరతావనిని పాదచారియై తిరిగే ఇరువదేళ్ళుగా అతడు విశ్రాంతి మరచి అలసి సొలసిన షహరియార్ ఒక్క దినము ఆదమరచిన వేళ అతని మేల్కొలిపి ఆరాటమును తీర్చి ఆదరము చూపి ఆరాటమును తీర్చి ఆదరము చూపి అశరీరవాణి ఇట్ల తనితో పలికే షహరియా
కనులు తెరచి ఆశ్చర్యమున మునిగి నిదుర లేచిన షహరియార్ కనులు తెరచి ఆశ్చర్యమున మునిగి ఆనాటి వరకు పెండ్లియను మాటనే పెడ చెవిని పెట్టి అతని సోదరి ఫిరోజా ఇంటను ఆవనలను సోదరి పదే పదే వినిపించంగా విముఖత తెలిపే మార్గంతో చక వింతగా షెరియార్ ఒకనాడు వివాహ ప్రస్తావనలను సోదరి పదే పదే వినిపించంగా విముఖత తెలిపే మార్గంతో చక వింతగా షెరియార్ ఒకనాడు బడికని దారిని పోయే బాలికనొకతెను చెల్లికి చూపించి ఐదేళ్లైనా నిండని బాలను వరించినానని చెప్పాడు ఐదేళ్లైనా నిండని బాలను వరించినానని చెప్పాడు దైవ బలంతో జరిగే పెళ్లికి విఘ్నములంటూ ఉండవుగా దైవ బలంతో జరిగే పెళ్లికి విఘ్నములంటూ ఉండవుగా తొమ్మిదేళ్ళు గడచిన ఒక దినమున శిరీననే ఆ సుందరితో నిరాడంబరముగా పూనాలో జరిగిపోయెను వివాహము కన్న తండ్రి ప్రతికూలుడే కాని కన్య వివాహం జరిగింది అన్యోన్యంగా దంపతులిద్దరూ కాపురమును సాగించారు రథమున కూర్చుండబెట్టి ప్రజలు లాగునట్టు దీప్యముగా వెలిగే దివ్య తేజునొకని రథమున కూర్చుండబెట్టి ప్రజలు లాగునట్టు ప్రసవానికి ముందు రాత్రి వైద్యశాలలోన కలగన్నది శిరీన్మాయ కనుల కడుపున పడ్డ శిశువు సామాన్యుడు కాడు
ఈ లోకమును ఉద్ధరించు పాలకుడే అతడు శుభ సూచకము ఈ కల శుభ సూచకము ఈ కల అని అభయమిచ్చే తల్లి తన కూతురు శిరీంబాను తన్మయముందగా. పూనా నగరంలోని డేవిడ్ ససూన్ ఆసుపత్రిలో 1894 ఫిబ్రవరి 25వ తేదీ వేకువజామున అవతరించిన శిశువు బాలభాస్కరుని ప్రభతో వెలిగి గదంతా దివ్య దీప్తితో నింపగా అది చూసిన ఆసుపత్రి సేవిక నివ్వెరపోయి నిలిచిపోయింది. ఉదయ భాస్కర్ తన లీలేత కిరణాలతో విశ్వంలోని చీకటిని మటుమాయం చేస్తూ వెలుగును వెదజల్లాడు. చరిత్ర నిన్న ఇంకొకసారి విన కోర్కె చెలగే నిన్న ఇంకొకసారి విన కోర్కె చెలగే అంతరంగములోన శాంతి ప్రభవించు చిరునవ్వు వెన్నెలలు చిందించు మౌని పర్వదిగా మెహర్ బాబా చరిత్ర చిరునవ్వు వెన్నెలలు చిందించు మౌని పర్వదిగా మెహర్ బాబా చరిత్ర. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఇప్పుడు సంవత్సరం తర్వాత పోయిన బాబా జన్మదినం అప్పుడు చాలా ఘనంగా అందరం కలిసి ఫిజికల్గా ఒకచోట చేరి మనం బాబా జన్మదినం జరుపుకున్నాం. ఆ తర్వాత ఇప్పటి వరకు అన్నీ వర్చువల్ సహవాసులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మనం కలిసి ఫిజికల్గా జరుపుకునే సహవాసులు ఇంతవరకు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, కానీ అది కూడా పరిమితమైనటువంటి స్థాయిలో నెరవేర్చబడుతున్నాయి. సో ఇప్పుడు మనకి బాబా జన్మదినాలు ఘనంగా జరుపుకున్నవి చాలా తక్కువ. ఆయన ఘనంగా జరుపుకోండి అని చెప్పింది కూడా కేవలం 1968 సంవత్సరం 25 ఫిబ్రవరి 68 రోజున జరుపుకునే జన్మదినానికి మాత్రం బాబా స్వయంగా ఆయన ఒక సర్కులార్ ఇచ్చి అందరి ప్రేమికుల్ని అన్ని చోట్ల నా ఈ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోండి అన్నారు. ఎందుకు? ఆయన 31/1969 రోజున శరీరాన్ని త్యజించబోతున్నారనే విషయం మనకు తెలియదు, ప్రేమికులకెవరికీ తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన 31/1969 రోజున శరీరం చాలించబోతున్నానని, ఆయన మన మధ్యన సశరీరుడై ఉండగా జరుపుకునే ఆఖరి జన్మదినమని, చివరి జన్మదినమని బాబాకు తెలుసు. కనుక 25/2/1968 రోజు జన్మదినాన్ని ఘనంగా జరుపుకోండి అంటూ దానికి బాబా ఒక సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు అప్పుడు ఆయన? పబ్లిక్గా లార్జ్ స్కేల్లో జరుపుకోమన్నారు. మనకు ఆంధ్రలో కూడా 74 రోజుల ముందు నుంచే బాబా జన్మదినాన్ని జరుపుకునే రకంగా ఘనంగా జరుపుకోబడ్డాయి. నాకు కూడా మొట్టమొదటిసారిగా నేను బాబాను చూసింది, బాబా గురించి విన్నది ఈ జన్మదినాల సందర్భంగా నిజామాబాద్లో కళ్యాణరావు జోషి గారు అని, వారింట్లో అంటే అప్పుడు ఆర్ఎస్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో
ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగాయి, చాలా ఘనంగా జరిగాయి 74 రోజులు. సో ఆ జోషి గారి ఇంట్లో జరిగినటువంటి బాబా జన్మదిన పండుగ సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి ఫోటో, అంటే వారిద్దరూ కలిసి బాబాకు ఒక మండపం ఏర్పాటు చేసి దాంట్లో బాబా చిత్రపటాన్ని పెట్టి వారు బాబా కార్యక్రమాన్ని చేసుకున్నారు 74వ జన్మదిన సందర్భంగా. ఆ ఫోటోను వారి సోదరుడు శర్మ గారని ఆయన నాకు, మేము అప్పుడు ఆదిలాబాద్లో ఉన్నాను, అది చూపించి ఇదిగో ఇది మెహర్ బాబా ఫోటో, ఇది మా అన్నగారు మెహర్ బాబాకు చాలా డివోటెడ్ అని చెప్తూ నాకు చూపించారు. మొట్టమొదటిసారిగా నేను ఆ 74వ జన్మదినం జరుపుకున్న ఫోటో ద్వారా బాబాను చూడటం, బాబా గురించి వినటం జరిగింది. కాబట్టి అప్పుడు బాబా ఈ 74వ జన్మదినానికి తన సందేశాన్ని ఇస్తూ, అప్పుడు బాబా సెక్లూషన్లో ఉన్నారు 3 సంవత్సరాల నుంచి, చాలా స్ట్రిక్ట్ సెక్లూషన్, ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా అక్కర్లేదన్నారు. కానీ దీనికి మాత్రం బాబా తన సందేశాన్ని పంపిస్తూ అందరినీ ఘనంగా జరుపుకోమని చెప్పారు. చెప్తూ, ఫ్రమ్ మై సెక్లూషన్ ఐ సెండ్ మై బ్లెస్సింగ్స్, నా యొక్క ఈ ఏకాంతవాసం నుండి నేను మీ అందరికీ ఆశీస్సులు పంపిస్తున్నాను. ఎవరికి? టు ఆల్ గ్యాదర్డ్ ఇన్ మై లవ్ టు సెలబ్రేట్ మై 74th బర్త్డే, నా 74వ జన్మదినాన్ని జరుపుకోవటానికి అందరూ ఒక చోట చేరినటువంటి, ఏకత్రితమైనటువంటి మీ అందరికీ నా ఆశీస్సులు. లవ్ మేక్స్ ద ఫార్మ్లెస్ అండ్ ఇన్ఫినిట్ బికమ్ ఎన్ఫార్మ్డ్ అండ్ ఫైనైట్ యాజ్ ద గాడ్ మ్యాన్ ఎమాంగ్ మెన్. ప్రేమ వల్లనే నిరాకారుడు, అనంతుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు ఆయన ఒక రూపానికి పరిమితమై ఒక రూపంలో మన మధ్యకు అవతారుడుగా రావటానికి కారణమేమిటి? ప్రేమే. ఆ ప్రేమ వల్లనే ఇది సాధ్యమవుతుంది. అనంతత్వము పరిమితమైన ఒక శరీరం ద్వారా అభివ్యక్తం కావటం ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. లవ్ మీ మోర్ అండ్ మోర్, కాబట్టి ఏం కావాలి? లవ్ మీ మోర్ అండ్ మోర్, నన్ను ఇంకా అధికాధికంగా ప్రేమించండి. బికాస్ ఫర్ ది సేక్ ఆఫ్ లవ్ ఐ హావ్ కమ్ ఎమాంగ్ యూ, ఎందుకంటే ప్రేమ కోసం మాత్రమే నేను మీ మధ్యకు వచ్చాను, అందుకని ప్రేమించండి. బాబా అందుకే అన్నాడు, డోంట్ వర్షిప్ మీ, లవ్ మీ. ఇక్కడ బాబా చెప్పింది ఏమిటంటే, నాకు ఆరాధనలు వద్దు, పూజలు వద్దు, నాకు కావలసిందల్లా మీ ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ప్రేమలో ప్రియతముడు ఉంటాడు, ప్రేమించబడేవాడు, ప్రేమికుడు ఉంటాడు. ప్రేమికుడు ఆయన మనోవాక్కాయ కర్మలన్నిటిలో కూడా తన ప్రియతమునే ముందుగా ఉంచుకోవటము, ఆయనే అన్నిటికీ ఆదిగా ఉండిపోవటం, ఆయనే అన్నిటికంటే ఉన్నతంగా ఉండిపోవటం. దేంట్లో? మన ఆలోచనలో, మాటల్లో, చేతల్లో ఆయనే ఉండటము అనేది ప్రేమ. అంటే ప్రేమించిన వాడు తప్ప మన మనస్సులో కానీ, మన మాటలో కానీ, చేతిలో కానీ దేనికి తావు ఉండదు. అందుకనే బాబాకు మస్తులంటే నాకు చాలా ఇష్టము అన్నారు. ఎందుకు ఇష్టము? ఎందుకంటే వారికి భగవంతుడు తప్ప ఇంకొకటి అవసరం లేదు. బాబా 58వ సహవాసులో ఆయన జన్మదినం జరిగింది. అప్పుడు జరిగినటువంటి బాబా సందేశాలు, స్పీచ్లు అన్నీ కూడా అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. గుజరాతీలో చెప్పే ఆయన లవ్ అనే మాటకి భక్తి అనే పదాన్ని వాడితే బాబా వెంటనే ఆపేశాడు. కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, లవ్ అనే మాటకి భక్తి కాదు అర్థం, ప్రేమ వేరు, భక్తి వేరు. బాబా ఆ రెండింటికి ఉన్నటువంటి తారతమ్యం కూడా వివరించారు, దానికి ఒక పాట కూడా ఉంది. అయితే బాబా ఆ రోజున చెప్తూ, భక్తి అనేది ప్రారంభం మాత్రమే, భక్తి దాని యొక్క చరమ స్థాయికి చేరిపోయి, ఎలాగా మీరాబాయి ఆమె విషం ఇచ్చినా కూడా నా షామ్ యొక్క అనుమతి అవుతే, ఆయన
ఇచ్చ ఉంటేనే నేను చనిపోతాను, ఏం పర్వాలేదు, నాకు జననం మరణం ఆ రెండింటి మధ్యన తేడా లేదు అని విషం కూడా తాగేసింది. అది భక్తి యొక్క పరాకాష్ఠ, దాన్ని ప్రేమ అంటాం. అలాగే ప్రహ్లాదుని భక్తి అంటాం మనం, కానీ భక్తి అది చరమదశకు చేరినప్పుడు ప్రేమగా మారుతుంది. ఎందుకంటే ప్రేమలో ఏ రకమైన అడగటము ఉండదు. అంతేకాదు, ఎందుకు అడగటం ఉండదు అంటే ప్రియమికుడు ప్రియతముడు ఇద్దరు వేరుగా అనేది ఉండదు, ప్రేమికుడు ప్రియతమునిలో కలిసిపోతాడు. ఎలాగైతే సూఫీ వాళ్ళు చెప్పారు షమ్మా పర్వానా అని, అంటే షమ్మా అంటే దీపజ్యోతి, దీపజ్యోతి ఏమో ప్రియతముడు, షమ్మా పర్వానా అంటే కీటకం అంటే శలభం. ఆ దీపం చుట్టూ తిరిగే శలభాలు మనం చూస్తూ ఉంటాం. ఆ దీపం వెలిగించగానే దీపం చుట్టూ సాయంత్రం అయిపోగానే చీకటి పడిపోగానే దీపం చుట్టూ చేరుతాయి దీపం పురుగులు. ఆ దీపం పురుగు శలభము ఆ దీపాన్ని ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుంది అంటే ఆ దీపాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళదు, దీపం చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీపం చుట్టూ తిరిగి 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 దీపంలో ఒకటి కావాలని ఆ జ్యోతిలోకి వెళ్ళగానే కాలిపోతుంది. అది కాలిపోయి అంటే ప్రేమ అనేది తనను తాను ప్రియతముడి ఎడల ఉండే ప్రేమలో, ప్రేమ అనే అగ్నిలో దగ్ధం చేసుకోవటమే నిజమైనటువంటి ప్రేమ. ఎందుకు దగ్ధం చేసుకోవాలి, తనను తాను ఎందుకు దగ్ధం చేసుకోవాలి? తనను తాను ఇక్కడ ఏమిటి అంటే తనను తాను దగ్ధం చేసుకోవటము అంటే ఏదైతే బాబా అన్నాడు, ఐ వేల్ మై సెల్ఫ్ బై ది కర్టన్ ఆఫ్ యువర్ ఓన్ ఇగ్నోరెన్స్, నీ యొక్క అజ్ఞానం అనే తెర వెనకనే నేను మరుగున దాగి ఉన్నాను, ఆ తెర తీస్తే మన ఇద్దరం ఒకటే అని ఆ తెర తొలగించటం కోసమే ఆయన్ను ప్రేమించటం. జనన మరణాలు లేని వాడికి జన్మదినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మనం కూడా జనన మరణాల చక్రాన్ని నుంచి విడుదల పొందటం కోసమే. అందుకని బాబా అన్నాడు ఈ ఇగ్నోరెన్స్ అనే దీన్ని తెరను తొలగించుకోవాలి అని. మనకు బాబా కొవ్వూరులో మేరస్థాన్ ప్రారంభోత్సవానికి రెండు మెసేజ్లు ఇచ్చారు, టేర్ అవే ది కర్టన్ ఆఫ్ సెట్ సెరమనీస్ అండ్ రిచువల్స్ అండ్ యూ విల్ ఫైండ్ దట్ ఐ ఆమ్ ది వర్షిప్ అండ్ ది వర్షిప్పర్. ఈ మీరు సాంప్రదాయంగా చేసే ఈ కర్మకాండలనే తెరను దాన్ని చించి చూస్తే పూజింపబడేవాడిని పూజను పూజించేవాడు మూడు కూడా నేనే. పూజించేవాడు అంటే ప్రేమికుడు, పూజ అంటే ఆ ప్రేమ, దానికి పూజింపబడేవాడు భగవంతుడు, ఈ మూడు నేనే అన్నాడు. అది ఎప్పుడు ప్రేమకు సాధ్యమవుతుంది, ఈ మామూలుగా చేసే అటువంటి కర్మకాండలకు అది సాధ్యం కాదు. ఎందుకంటే బాబా దాంట్లోనే చెప్తూ ఏమన్నారంటే, టు క్లోత్ సింపుల్ వర్షిప్ విత్ గార్మెంట్స్ ఆఫ్ సెరిమనీ అండ్ రిచువల్స్ ఈజ్ టు ఎక్స్పోజ్ మీ టు ది కోల్డ్ విండ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు బాబు. సాధారణమైన పూజకు కర్మకాండలనే వస్త్రాలను చుట్టబెడితే నన్ను అజ్ఞానం అనే చలిగాలులకు లోను చేసినట్లే అన్నారు బాబా. అందుకని ఆ కర్మకాండలు వద్దన్నారు, ప్రేమ ప్రేమించమన్నారు. నేనిచ్చేది ప్రేమ, నేను మీ నుంచి ఆశించేది ప్రేమ అన్నారు. ఆ ప్రేమలో శలభ షమ్మా పర్వాన, శలభము అగ్నిశిఖ లాంటి ఆ సంబంధం ఉండాలి. ఏమిటి సంబంధం? మన యొక్క అజ్ఞానం అనేటువంటి దగ్ధం చేయటం అనేది అక్కడ నిజమైన ఆత్మ ఎప్పుడూ దగ్ధం కాదు, అది ఎప్పుడూ ఉంటుంది, అవిభాజ్యమైంది. మనకు గీతలో కూడా చెప్పారు నయనం చిందంతి శస్త్రాణి అని, దానికి అసలు నాశనమే లేదు ఆత్మకు. ఆత్మ పరమాత్మ ఒకటే మనకు తెలుసు, మన రోజు ప్రేయర్లో చదువుతూనే ఉంటాం. ఆత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు, ఆత్మ లక్షణాలు కూడా అవే. గాడ్ స్పీక్స్లో మొట్టమొదటి మాట బాబాదే చెప్పాడు, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనేది. సో అలాగా బాబా ఆశించేది ఏమిటి అంటే ఈ కర్మకాండలన్నీ లేనటువంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి అన్నారు. అలాంటి ప్రేమ ఎట్లా వస్తుంది అంటే బాబా అన్నాడు, నా కృప వల్లనే మీకు సాధ్యము. ఎలా సాధ్యము అంటే మీ యొక్క పరిమితమైన అహంకారము, మీ యొక్క మనస్సు, అవి ఉన్నంతకాలం అజ్ఞానం ఉంటుంది. ఎందుకంటే మనస్సులోనే
మనం పోగు చేసుకున్న సంస్కారాల యొక్క మొత్తం ఆ సంస్కారాల నిధి నిక్షిప్తమై ఉంటుందన్నమాట మన మనస్సులో. అందుకే బాబా మనందరి కోసం, అది మన వల్ల కావటం లేదని మనందరి కోసం హైదరాబాద్లో మనోనాశ కార్యక్రమం చేశారు ఆయన. ఎందుకు, నా కృప లేనిదే మీకు సాధ్యం కాదు అన్నారు కాబట్టి ఆయనను ఆశించి, ఆయనను ప్రేమించి, ఆయన కృపకు పాత్రులం కావాలనే ప్రయత్నం చేసేవారు అందరికీ కూడా మరి ఆయన ఇవ్వాలి కదా. ఏమిటి, వారిని మనందరి యొక్క పరిమితమైన అస్తిత్వాన్ని అహంకారాన్ని దగ్ధం చేసుకునేటువంటి, క్షమాపరవానలాగా దగ్ధం చేసుకునేటువంటి ఆ స్థితికి చేర్చాలి అంటే మనందరి కోసం ఆయనే స్వయంగా ఎన్నో పడరాని బాధలు పడ్డారు. బాబా అన్నారు, జీసస్ క్రీస్తు ఒకసారే సిలువ వేయబడ్డాడు కానీ నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు. అలా మనందరి కోసం బాబా చేసిన ఆ మనోనాశ కార్యక్రమం దీనికోసమే. అందుకని బాబా అన్నారు, మీరందరూ కూడా నన్ను ప్రేమించండి, పూజించవద్దు అని ఆ 68లో ఘనంగా చేసుకోండి అని చెప్పిన సందేశంలో, ప్రేమ వల్లనే నేను అవసరం లేకున్నా, అవసరంబు తనకు లేక అవతరించమన కొరకే, అవసరం లేకున్నా మీ అందరి కోసం ఒక రూపం ధరించి వచ్చాను. కానీ మీ అజ్ఞానం అనేది ఏం చేస్తుంది, నా దగ్గరికి వచ్చినా కూడా ఇంకా మీ యొక్క ఈ ప్రపంచంలో ఉన్న మీ యొక్క ఉనికి కోసమే ప్రాకులాడుతూ ఉన్నారు. నన్ను ప్రేమించటం, ఆరాధించడం, ప్రేమించడం కూడా నేను ఆ సహవాసులు ఆయన భక్తి ప్రేమ చెప్పినప్పుడు బాబా ప్రేమ యొక్క పరాకాష్ఠ అని చెప్తూ బాబా అన్నారు, ఆ ప్రేమ అలా ఉన్నత దశకు చేరినప్పుడు ప్రేమలో ప్రియతమునిలో ప్రేమికుడు ఒకటైపోతాడు, నేను అనే భావన ఉండదు. భావజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆయన అంటే బాబా యొక్క విధేయత గురించి చెప్తూ, బాబా మా చెప్పిన దాన్ని ఆచరించడం, అలాగే తూచా తప్పకుండా ఆచరించడం అనే దానికోసం చెప్తూ బాబా బావుజీ ఒకసారి, ఎప్పుడు బాబా దగ్గర ఆయన వాచ్మెన్గా కాపలాదారుగా ఉండేవారు, ఒకసారి బాబా సాయంత్రం అవుతుంది చీకటి పడబోతుంది అన్నారు, ఆ స్విచ్ వేయమన్నారు అని ఆయన స్విచ్ వేయటానికి పోతూ ఉంటే, లైటు ఆన్ చేయటానికి పోతూ ఉంటే నాకు దాహంగా ఉంది మంచినీళ్ళు తీసుకురా అన్నారు. ఈయన ఏం చేశాడు, ఆ స్విచ్ వేసి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు అన్నాడు. అదేంటి బాబా, మీరు స్విచ్ వేయమన్నారు, స్విచ్ వేసాను, మంచినీళ్ళు తెమ్మన్నారు, మంచినీళ్ళు కాదు, నాకు కొంచెం దాహం ఎక్కువగా ఉండింది, అందుకని నువ్వు మంచినీళ్ళు ముందు తెచ్చి ఉంటే బాగుండేది అన్నాడు. అది ఆయనకి ఎలా తెలుస్తుంది బాబు. రెండో రోజు మళ్ళీ అలాగే బాబా అడిగితే ఆయన ఉన్నాడు, ఓహో బాబా నిన్న మంచినీళ్ళు ముందు తెచ్చివ్వాలి అన్నారు కదా, అందుకని ఈరోజు కూడా బహుశా మంచినీళ్ళు. ఆయన ఏం చేశాడు, లైట్ వేయకుండా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. ఈరోజు కూడా నువ్వు నేను చెప్పినట్టుగా చేయలేదు, నాకు ఈరోజు ముందు లైట్ కావాల్సి ఉండింది, మంచినీళ్ళు తర్వాత. నాకు ఎలా తెలుస్తుంది అంటే నీ మనస్సు, అంటే నిన్న బాబా ముందు మంచినీళ్ళు కావాలి తర్వాత లైట్ వేయాలి అని బాబా నిన్న అనుకున్నారట, అందుకని ఈరోజు కూడా అలాగే చేస్తే బాగుంటుంది అనేది ఆ మాత్రం మన మనస్సును కూడా ఉపయోగించకూడదట. అందుకని మన మనస్సును, మన ఉనికిని లేకుండా చేసుకోవాలి అనేది ఆయన ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది, ఆయన కృప వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే జనన మరణాలు లేని వాని జన్మదినాన్ని జరుపుకోవటం, మనం కూడా ఆయనలో ఆ జనన మరణాలనే చక్రాన్నించి మనం విముక్తులమైపోయి ఆయనలో ఏకం కావటం కోసమే. కనుక మనందరం కూడా బాబా చెప్పినట్టుగా ఆయన్ను ప్రేమిస్తూ ఆయన కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దామని ఈ జన్మదిన సందర్భంగా అవతార్ మెహర్ బాబా కీ జయ్. మెహర్ బాబా కీ జయ్. జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా. జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా. జన్మదినమే
తను తోయికి పండుగగా కంటిని నీ వైభవము కనుదోయికి పండువగా కంటిమి నీ వైభవమును దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు గత జన్మల ఫలముగా నిన్ను జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా పొందగ వరమిమ్మా జన్మదినము నేడు నీకు మాహమును బాపి నీవు ప్రేమ బీజమును నాటి మాహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి విశ్వసోదరత్వమునే నెలకొల్పుము బాబా నెలకొల్పుము బాబా విశ్వసోదరత్వమునే నెలకొల్పుము బాబా నెలకొల్పుము బాబా భవబంధములను త్రించి నీ కరుణను మాకు చూపి భవబంధములను త్రించి నీ కరుణ జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా పొందగ వరమిమ్మా జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా పొందగ వరమిమ్మా జన్మదినము నేడు నీకు అవతార్ మెహేర్ బాబా కీ జై.
మేహర్ దేవుడైనా మౌనావతారుడు
ఒక్కడేని తెలియవేళ బహు పుణ్య దినము ఈ జన్మదినము పుట్టిన రోజు జే జేలు నీకు మెహరుబా నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టిన రోజు జే జేలు నీకు మెహరుబా కళకళలాడే నీ నగమూ వెన్నెల వెలుగయ్యా కిలకిల నవ్వే నీ చిరునవ్వి మాకు దీవెనయా కళకళలాడే నీ నగమూ వెన్నెల వెలుగయ్యా కిలకిల నవ్వే నీ చిరునవ్వి మాకు దీవెనయా నీ కోసమే నే జీవించాలి నిన్నే తలచి జన్మధన్యతనొందాలి పుట్టిన రోజు చేజేలు నీకు మెహరుబా స్థిరముగ ఎప్పుడు నా హృదయంలో కొలువై ఉండుమయ్యా అస్థిరమగు ఈ ఐహిక వాంఛలు దరిరానీయకయా స్థిరముగ ఎప్పుడు నా హృదయంలో కొలువై ఉండుమయ్యా అస్థిరమగు ఈ ఐహిక వాంఛలు దరిరానీయకయా నీ కొంగు నేనెప్పుడు వీడకుండాలి నిన్నే నీవే ఆ శక్తినివ్వాలి పుట్టిన రోజు చేజేలు నీకు మెహరుబా నేను నాదను అజ్ఞానమును అంతము చేయుమయ్యా శాశ్వతమగునది నీ సన్నిధి అని ఎరుకను కూర్చుమయా నేను నాదను అజ్ఞానమును అంతము చేయుమయా శాశ్వతమగునది నీ సన్నిధి అని ఎరుకను కూర్చుమయా ప్రతి ఏటా రీతి పండుగ జరగాలి నేనే నీకు జేజేలు చెప్పాలి పుట్టిన రోజు జేజేలు నీకు మెహరుబా నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టిన రోజు జేజేలు నీకు మెహరుబా పుట్టిన రోజు జేజేలు నీకు మెహరుబా అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा जन्मदिन मन अंदर परम संतोष तो आनंद तो आ दिव्य प्रीतम तलुकुंटू जरुपुकुंटुन्नाम ई संदर्भंगा मन అవతారుడి జననం గురించిన రెండు మాటలు మీతో పంచుకునే అవకాశం నాకు మెహర్ బాబా వారు కల్పించినందుకు సదా కృతజ్ఞుణ్ణి. అలాగే మీ అందరికీ కూడా జయబాబా చెప్పుకుంటూ ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. అవతార్ మెహర్ బాబా తల్లిదండ్రులు షిరియాజీ షిరీన్ మాయి. షిరీన్ మాయి తన 17వ ఏటనే మొట్టమొదట గర్భం దాల్చడం జరిగింది. ఆవిడ ఒక చక్కని బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు జెమ్షెడ్ అని పెర్షియన్ రాజు యొక్క పేరు పెట్టి దంపతులిద్దరూ మురిసిపోయారు. కాకపోతే షిరీన్ మాయికి అప్పటికి వయసు చాలా చిన్నదవటం వల్ల మాతృత్వపు మెలకువలు తెలియక ఆవిడ అక్కైనటువంటి దౌలాకి
ఆ పిల్లవాడిని పెంచడానికి అప్పగించడం జరిగింది. దౌలా కూడా పిల్లలు లేకపోవటం వల్ల దౌలా ఫెరుదూన్ నరోజీ ఇరానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళకి సంతానం లేకపోవటం వల్ల చాలా సంతోషంగా జంషెడ్ని తీసుకుని వాళ్ళు పెంచడం ప్రారంభించారు. యాక్చువల్గా అప్పటికి షిరిన్మాయి చిన్న వయసు కావటం వల్ల ఈ పిల్లవాడు ఎప్పుడైనా తన అక్కగారు తీసుకొచ్చినప్పుడు తన ఇంటి దగ్గరికి వచ్చి దగ్గరికి వస్తే ఆవిడ ఆ పిల్లవాడి దగ్గర రావటానికి కూడా సిగ్గుపడేదంట. అంటే ఆయన మాతృత్వపు ఛాయల్ని ఆవిడ ఇంకా పూర్తిగా సంతరించుకునే వయసు కాకపోవటం వల్ల అలా జరిగింది. అయితే అక్కడి నుంచి కొన్ని మాసాల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి చిరుమాయి గర్భం ధరించడం జరిగింది. ఈసారి తను ప్రతి అణువణువుని ఆ బిడ్డ యొక్క పెరుగుదల తన గర్భంలో పెరుగుతున్న బిడ్డ యొక్క పెరుగుదల ప్రతి అణువణువుని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా ఉండేదంట. ఎందుకంటే మరి లోపలికి ప్రవేశించింది ఎవరు? సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి దివ్య ప్రీతముడైన మెహర్ బాబా. ఇలాగా నెలలు పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఉన్న ఇల్లు ఒక చాలా చిన్న ఇల్లు, పూనాలో ఒక చిన్న మొహల్లా అంటారు, అంటే చిన్న సందు, అంటే మొహల్లా 816 ఇంటి నెంబరు, బట్లర్ మొహల్లా అనే ప్రదేశంలో వీళ్ళు ఇల్లు ఉండేదంట. ఈ ఇంటిని ఏమనేవారంటే భోప్లా అనేవారంట. భోప్లా అంటే పంపకిన్, గుమ్మడి పండు, గుమ్మడికాయ. ఎందుకు ఈ ఇంటికి అలా పేరు వచ్చిందంటే ఈ ఇంటి ఎదురుగా ఒక పెద్ద బండరాయి, గుమ్మడికాయ అంత పెద్ద బండరాయి, పెద్ద గుమ్మడికాయ అంత బండరాయి ఎదురుగా గుండులాగా ఎదురుగా ఉండేదని చెప్పి ఈ ఇంటికి ఆ భోప్లా అనే పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలోనే ఆ ఇంటి ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉండేదంట. అదంతరూ చాలా అది మంచి ఆస్పిషియస్, అంటే చాలా మంచిని చేకూర్చే బావి అని అందరూ అక్కడున్న ప్రజలందరూ నమ్మేవాళ్ళంట. అలాంటి ప్రదేశంలో మన అవతారుడు తన తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. అయితే నెమ్మదిగా నెలలు గడుస్తున్న తర్వాత అవతారుని ఇంకా జననం దగ్గరకు పడిన తర్వాత ఇంచుమించుగా ఒక 2-3 రోజులు 25 అంటే 22 ఆ తారీఖు మధ్యలో తనని ఆసుపత్రిలో తీసుకెళ్లి జాయిన్ చేయడం జరిగింది. అక్కడ అవతారుడు జన్మించే రోజు ముందు రోజు రాత్రి అవతారుని తల్లి అయినటువంటి షిరిన్మాయి దగ్గర ఆవిడ తల్లి అయినటువంటి డోలన్ మేర్వాన్ తల్లి గోలందు కూడా మేర్వాన్తో పాటు హాస్పిటల్లో ఉన్నారు. అది ఫిబ్రవరి 24 1894. ఇక కొద్ది గంటల్లో అవతారుడు జననం తీసుకుంటాడు అనగా కొంచెం సేపు కొద్దిగా నొప్పులు, పురిటి నొప్పులు మొదలైన తర్వాత నర్సులాళ్ళు వచ్చి కేర్ తీసుకొని అన్ని సపరీలు చేసి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికని చెప్పి మేర్వాన్ నిద్రకి ఉపక్రమించారు. ఆ నిద్రలో కరెక్ట్గా 12 గంటల ఆ ప్రాంతంలో చటుక్కున మెలకు వచ్చిందంట. వాళ్ళ అమ్మగారిని పిలిచి నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అమ్మ అని చెప్పారంట. చెప్పమ్మా అది ఏమి కళ అని చెప్పి అడిగితే ఆవిడ కళ చెప్పింది. ఒక మహాపురుషుడు ఎవరో సూర్యుడి తేజస్సుతో ఒక రథం మీద కూర్చుని వెళుతున్నాడు. ఆ రథాన్ని ఒక 5-6 వ్యక్తులు ముందు నుంచి లాగుతున్నారు. కొన్ని 100 మంది వెనకాల నుంచి ఆ రథాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంకా కొన్ని 1000 మంది ఆయనని
కన్ను ఆర్పకుండా చూస్తూ చుట్టూ ఉన్నారు. ఆయన విపరీతమైన తేజస్సుతో వెలుగొందుతూ ఆ రథం మీద ఊరేగడం చూశానమ్మా అని చెప్పిందంట. ఎప్పుడైతే శిరీన్మా ఈ మాట అన్నాదో ఆమె తల్లికి నిస్సంకోచంగా నా బిడ్డ ఒక అద్భుతమైనటువంటి సోల్కి జన్మనివ్వబోతుంది అని మనసులో అనుకుని తన బిడ్డతో చెప్పిందంట. అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ చాలా గొప్పవాడవుతాడు, చాలామంది తన చుట్టూ ఉంటారు, తన గురించే మాట్లాడుకుంటారు, ఈ ప్రపంచం అంతా నీ బిడ్డను గుర్తిస్తుంది అని చెప్పి ఆ మాట అందంట తల్లి. మరి అవతార పురుషుడు జన్మనివ్వబోయే కొద్ది గంటల ముందు జరిగిన సంఘటన ఇది. ఆ సంఘటన తరువాత పూనా నగరంలో ఎక్కడైతే ఈ జననం జరగబోతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నగరం అంతా వాతావరణం అదొక రకమైనటువంటి ఒక నిశ్చలతకి లోనయ్యింది అనిపించేలా ఉందంట. ఒక సైలెంట్ క్వైట్ బ్లాంకెట్ అంటే దుప్పటి, స్థిరమైనటువంటి కదలిక లేనటువంటి దుప్పటి కప్పేస్తే నగరం అంతా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, అలా ఉందంట. సుమారు ఇంకా తెలతెల వారుతుంది అనగానే 5 గంటల ప్రాంతంలో శిరీన్మాయకి పురిటి నొప్పులు రావటం, ఈ అవతార పురుషుడు భూమి మీదకి రావటం జరిగాయి. ప్రకృతి దాన్ని గుర్తించింది. పిట్టల కిలకిలా రావాలు, పక్షుల అరుపులు బాగా ఎక్కువగా వినబడ్డాయంట. వాతావరణం కూడా మరింత ఆహ్లాదంగా మారి అటు పూర్తిగా చలి ఇటు వేడి కాకుండా అద్భుతమైన వాతావరణం ఏర్పడిందంట చుట్టుపక్కలంతా. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అవతారుని జననం ఎక్కడైందో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక అద్భుతమైన అద్వితీయమైన సువాసనతో నిండిపోయి ఉన్నాయంట. ఎందుకు నిండవండి, సాక్షాత్తు ఈ సృష్టి నేలినాబట్టి భగవంతుడు అవతారమూర్తిగా భూమి మీదకి దిగి వచ్చిన తరువాత సృష్టి పులకరించదా? అందుకే ఏ అవతారంలోనైనా కూడా భగవంతుడు మానవ రూపంలోకి వచ్చిన తరువాత జరిగేటటువంటి కార్యక్రమం అంతా కూడా సర్వాంగ సుందరంగా ఆటోమేటిక్గా తీర్చిదిద్దబడుతుంది అంటానికి మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా తార్కాణాలే. అలాగే దాంతో పాటే ఇది కూడా, ఇదేమీ ఇతరమైనది కాదు. అవతారుడు ఈ భూమి మీదకి రావటం అనేది ఎప్పుడూ జరిగే పని, ఎప్పుడూ ప్రకృతి పులకిస్తూనే ఉంటుంది. అలా అవతారుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బాలుడిని మాత్రం మేర్వాన్ ముందు పుట్టిన కుర్రవాడి దగ్గర ఏ మాతృత్వాన్నైతే తను చూపించలేకపోయిందో దానికన్నా 10 రెట్లు మాతృత్వాన్ని చూపిస్తూ ఆ పిల్లవాడిని ఒడిలోకి తీసుకుంది. పూర్తి మాతృత్వపు ఛాయలు ఆమెలోకి ప్రవేశింపజేశాడు ఆ భగవంతుడు. తన గుండెలకు హద్దుకొని ఆ పిల్లవాడిని ఎంతో అపురూపంగా ఆనందంగా చూస్తుంది. లోపల వెలుపల ఉన్నట్టు శరీర్జీకి ఈ కబురు అంది. లోపలికి వచ్చి చూసుకున్నాడు, తన కొడుకు చంద్రబింబంలా వెలిగిపోతూ కనిపించాడు ఆయనకి. ఆయన వెంటనే జొరాస్ట్రియన్ ప్రేయర్స్లో, ఆయన కూడా కవి, యాక్చువల్గా జొరాస్ట్రియన్ ప్రేయర్స్ కూడా ఆయన రాశారు. అవన్నీ కూడా ఆయన పఠనం చేసి వాటి అర్థాలు కూడా చెప్పి ఆ క్షణాలని అన్నిటినీ పదిలంగా భగవంతుడు యొక్క రాక అని తెలియజేసేలాగా చేశారంట ఆయన. అంత అద్భుతంగా ఈ భూమి మీదకి వచ్చాడు మన అవతారుడు. ఇక అక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానమగుతూ రోజు రోజు వింత వింతలు చేసుకుంటూ పెరుగుతూనే ఉన్నాడు బాలుడుగా. శిరీన్మా ఎప్పుడు కూడా ఈ బాలుడిని వదిలిపెట్టకుండా తన దగ్గరే ఉంచుకునేది. కానీ ఆవిడ ఒకానొక రోజుని
ఇది మేర్వానని ఈయనకి పేరు పెట్టుకున్నారు. ముద్దుగా మేరోగని ఈయన పిలుచుకుంటున్నారు. ఈ నెలల బాలుణ్ణి ఒక దగ్గర కింద ఒక పడుకోవడానికి వీలుగా మెత్తటి గుడ్లో వేసి దాని మీద ఈయన్ని పడుకోబెట్టి ఈవిడ వంట చేసుకోవడానికి వెళ్ళిందంట. అప్పుడు తిరిగి వచ్చి చూసేసరికి ఒక నల్ల తాచు ఈయన ఎదురుగా నిలబడి, అప్పటికి ఈ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. ఈ పిల్లవాడు ఎదురుగా ఆ తాసుపాము పడగ విప్పి నాలికను అప్పుడప్పుడు బయటికి తీస్తూ ఈ పిల్లవాడి వైపే ఇక ఎంత కొద్దిసేపట్లోనే ఈ పిల్లవాడిని కాటేయడానికి రెడీగా ఉన్నట్టుగా కనిపించిందంట. కిన్నురాలైపోయిన తల్లి అలా చూస్తుందంట. కానీ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఏమాత్రం భయపడకుండా ఆ నాలుగు బయటకు పెట్టి పడగలు విప్పి ఊపుతున్నట్టు నాగుపాము ఎలా ఊగుతుందో అలాగే తన తలను కూడా ఈ చిన్నారి తలని ఊపుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంట. అప్పుడు అనిపించింది చిన్న బాల పాములు పట్టేవాడిలా కనిపించాడంట మేర్వాన్. అలా పాములు పట్టి పాములను ఆడించేవాడు ఉంటారే, అంత సొగసుగా తన తలను ఊపుతున్నాయంట. తల్లి చూసి భయపడింది. అదన్నీ అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచే లోపల పాము తన పడగ దించి ఎక్కడికో వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు ఎంతసేపు వెతికినా కూడా ఎక్కడా పాము జాడ కనిపించలేదు. అప్పుడు అందరూ అన్నారంట, నల్ల త్రాచు వచ్చి పడగను పట్టిందంటే ఈయన మామూలు మనిషి కాదు ఈయన అని అనుకున్నారు. కానీ అంతటి వరకే తెలుసు వాళ్ళందరికీ. అలాగే అంతకు ముందు కూడా తల్లికి ఒకరోజుని నిద్రలో ఉంటుండగా వాళ్ళ ఇంటి వెనక అయితే బావి ఉందో ఆ బావిలోంచి ఒక దేవతా వస్త్రాలు ఆభరణాలు అన్నీ ధరించి తెల్లని హంసలాంటి రంగులో ఉన్నటువంటి ధవళ వస్త్రాలను ధరించినటువంటి దేవత ఆ నూతిలోంచి పైకొచ్చి రెండు చేతులు చాచి ఈ బిడ్డను నాకు ఇచ్చేయమని అడిగిందంట. మరి తల్లి మనసు తల్లడిల్లిపోయి ఇంకా దగ్గరగా బిడ్డని పొదుపు పట్టుకుని నేను ఇవ్వనన్నట్టుగా తల ఊపిందంట. లోపల మెలకు వచ్చి చూసేసరికి గబుక్కుని ఎత్తుక్కుందంట. ఎక్కడున్నాడు నాన్న మేర్వాన్ పక్కనే పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. చూసి తన తల్లితో ఈ విషయం కూడా ఆవిడ చెప్పిందంట. అప్పుడు తప్పనిసరిగా ఈయన సాధారణమైన వ్యక్తి కాదు అనుకున్నారు. కానీ కృష్ణుడిగా పుట్టినప్పుడు అలాగే యశోదని ఒకసారి ఇది చూపించేవాడు మహిమలు, మళ్ళీ మామూలు తల్లిని చేసేవాడు. భగవంతుడుకున్నటువంటి ప్రత్యేకమైన ఇదేంటంటే తను ఎక్కడి నుంచో ఊడిపడి ఎక్కడి నుంచో మహా తేజస్సుతో వచ్చేసి ఏదో నాకు అందరికన్నా ప్రపంచం అందరికన్నా నేను గొప్పవాడిని, సృష్టినంతా నేనే చేశాను అని చెప్పుకోవడం అనేది ఇష్టం ఉండదు. ఎప్పుడైతే మానవ రూపం దాల్చాడో ఆయన తనదైన శైలిలో తన తల్లికి తన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా చాలా సాధారణమైన మానవుడి కంటే ఇంకా సాధారణమైన మానవుడిలాగే ఉండటానికి ప్రయత్నిస్తాడు. మిడిసిపడేవాడు సగం సగం తెలిసినవాడు కానీ సర్వజ్ఞుడైన భగవంతుడు మిడిసిపడ్డు. అలాగే బాబా కూడా చిన్నతనంలో ఒక రెండు నిమిషాలు ఏదో అపురూపమైన వ్యక్తిలా కనిపిస్తూ మళ్ళీ మామూలుగా ఆటలాడుకుంటూ నడవటం మొదలుపెట్టారంట బాబా. ఒక సంవత్సరం వచ్చేటప్పటికే నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు. ఇంకక్కడ మొదలైంది అమ్మగారికి కష్టాలు. ఎప్పుడు ఆవిడ ఏం చేసేదంటే ఎక్కడికి వెళ్ళిపోతాడని భయంతో తన పాత చీర ఒకదాన్ని తాడులా చేసి, అప్పుడు మంచాలు మనం పట్టెడు మంచాలు లాంటి కోల్డ్ ఉండే మంచాలు ఉండేవి, ఆ మంచాలు ఇప్పటికే ఉన్నాయి, ఆ మంచాలు లాంటి మంచానికి ఒక కోడి కేసి కట్టేసేదట ఆయన్ని. అక్కడ ఏం చేసేవాడంట, గట్టిగా అరిచి గోల పెట్టేవాడంట. అయినా సరే ఈయన బయటకు వెళ్ళిపోతే ఆడుకుంటే ఎక్కడ తప్పిపోతాడో, ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటాడో అని తల్లి ప్రేమ కదా, వదిలేదు కదండి తల్లి. కొంతసేపు అయిన తర్వాత తలుపు లాగిపోయేంట అని వచ్చి చూస్తే పడుకుని నిద్రపోతుండేవాడంట. పాప నిద్రపోతున్నాడు కదా అని తల్లి ఆ కాలు కట్టిన ముడి ఎక్కడ బాధిస్తుందో అని ఆ ముడిని విప్పదీసిన వెంటనే తల్లి ఆ గదిలోంచి బయటికి రావటం, ఈయన బయటకు తుర్రమంటం జరిగిపోయేవి. అలా ఎంతమందినో మరి
తల్లికి పక్కన ఉండిపోతే తను ఎంతమందిని బయట వాళ్ళని ఆనందపరచాలి? తన ప్రేమను చిన్నప్పటి నుంచి పంచిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇవ్వాల్సిందంతా ఇవ్వాలి కాబట్టి ఆయన తుర్రుమని బయటికి పారిపోయి ఆడుకునేవాడు అంటే, ఇక తల్లి వెతకటం మొదలుపెట్టి మళ్లీ తీసుకొచ్చి మళ్లీ సేమ్ థింగ్ రిపీట్, మళ్లీ కట్టడం, ఆయన గొడవ పెట్టడం, ఇప్పు తీసుకోవటం, మొత్తం బయటికి వెళ్ళిపోవటం ఇలాగ జరిగేదంట. సో ఇటువంటి చాలా సహజమైనటువంటి కార్యక్రమాలతోనే మన మెహరుని జననం ప్రారంభమైంది. ఆ తర్వాత సంవత్సరాలలో మనకు తెలుసు ఆయన పడిన బాధ, అది ఈ ఆధ్యాత్మికత అనేది ఎప్పుడైతే ఆయనలో ప్రవేశించిందనో, హజరత్ బాబాజాన్ ఎప్పుడైతే ఆయనని నొసట మీద ముద్దు పెట్టుకుందో, అక్కడి నుంచి ఈ ద్వంద్వ ప్రమాణాలతో ఉన్న మానవ శరీరంలోకి భగవద్దత్తమైన శక్తి ఎప్పుడైతే వచ్చిందో, దాని ఉప్పెనలా వచ్చిన ఆ శక్తిని పరిమితమైనటువంటి తన శరీరంలో ఇముడ్చుకోవటానికి అవతారుడు పడిన బాధ అద్వితీయమైన బాధ. ప్రణాళికాబద్ధంగానైనా ఆయన వచ్చినా కూడా పరిమిత ఆకారం ఉన్న మానవ శరీరంలోకి వచ్చినటువంటి అపరిమితుడైనటువంటి గంభీరుడైనటువంటి ఊహాతీతుడైనటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ ఒదిగి ఉండాలంటే ఈ దుస్తులు ఈ శరీరం సరిపోదు. ఆయన ఎంతో బాధపడి ఎంతో ఇది చేసి కష్టాలు కోర్చి తన నిదానంగా తన మేధని దానితో సింకర్నైజ్ అయ్యేటట్టుగా తన యూనివర్సల్ థాట్ ఏదైతే ఉందో అది మానవుడి యొక్క మేధస్సుకు సింకర్నైజ్ అయ్యేటట్టుగా తనను తన్ను సంభాళించుకుని దానికి సహకరించినటువంటి పంచ సద్గురుల ద్వారా అద్భుతంగా ఆయన తన సంభాళించుకున్న తత్వాన్నన్నింటినీ మళ్ళీ ఈ మానవాళి అందరికీ ప్రేమను పంచడానికి ఉపయోగించే పూర్తి సంపూర్ణుడైనటువంటి అవతార పురుషుడుగా ఆవిర్భవించటం మనకు తెలిసిన విషయమే. అక్కడి నుంచి ఎంతమంది ఆయనను కలిశారో, ఆ తల్లి తన గర్భంలో ఉంటుండగా చూసినటువంటి కళకు మించిన సాకారతను సాధించి, సాకారతను సాధించడమే కాదు ఆయన సర్వోన్నతుడని అవతారుణ్ణని డిక్లేర్ చేయగలిగినటువంటి కలేజ ఆయనంతట ఆయనగా సంపాదించుకుని ఆ స్థితి నుంచి ఆయన ఈ మానవాళి మనుగడకి చాలా సులువైన సరళమైన చాలా ప్రేమపూర్వకమైన మార్గాన్ని వేయటం జరిగింది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.
భగవతి మేరు మాయిగ మేటి వాసి కాంచెను జగతి మేరు వానతి జీవితాంతమును పాటించి మేరు వానతి జీవితాంతమును పాటించి విధేయతకు ప్రతిరూపం మన్సారి విధేయతకు ప్రతిరూపం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ
పెన్నిధి నీవే బాబని జన్మదినం సద్గురువులేవురు నిన్ను స్తుతించి పిలిచారు సృష్టిలో నీ దురాక మరల భువి నవసరమై సద్గురువులేవురు నిన్ను స్తుతించి పిలిచారు వారి మరను ఆలకించి అవతరించి బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబని జన్మదినం పొందిన దివ్యానుభవము ఫలించి తనకే రెండవ సంతానంగా జనించి షహరియార్ పొందిన దివ్యానుభవము ఫలించి తనకే రెండవ సంతానంగా జని నిజము చేసితివు బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబని జన్మదినం వెళ్ళి విరిసి మురిసింది పొడమిపై సత్యము నీరాకతోనే వెలసింది భువిని సౌందర్యపు కళ వెళ్ళి విరిసి మురిసింది ప్రేమ బీజం ప్రతి హృదయం నాటుటకు సమయమిదంచు బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ
సన్నిధి నీవే బాబా నీ జన్మదిన. మనసులో ఉన్న కోరికలనన్నీయు మరపించి కనులతో పలుకరించి ప్రేమ పంచి మురిపించి మనసులో ఉన్న కోరికలనన్నీయు మరపించి తనువు నీకే అర్పణము చేయు భాగ్యమిచ్చితివీవు బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం బాబని జన్మదినం మాకు ఒక దివ్యవరం ప్రేమ నీవే మౌనమీవే ప్రేమ పెన్నిధి నీవే బాబని జన్మదినం. శరియా రాణికి జనించే పసి బాలునిగా శరియారు తనయుని జూచి శరియారు తనయుని జూచి ముద్దడి పాపను లాలించగా ముద్దడి పాపను లాలించగా జానుని బోధన వలన సాయి ఉపాసని సంగమున బాబా జానుని బోధన వలన సాయి ఉపాసని సంగమున అవతార రాముడవు శ్రీకృష్ణుడవు
జనించె నేడు మన మెహరు జనించె నేడు మన మెహరు జయ బాబా అవతార్ మెహర్ బాబా కి జయ అవతార్ మెహర్ బాబా 127వ జన్మదినోత్సవ సందర్భంగా మెహర్ బాబా ప్రేమికులందరికీ జయ బాబా అవతార పురుషుడైనటువంటి భగవంతుడు అంటే భగవద్వచనం ప్రకారంగా భగవంతుడి నుంచి అపరిమిత గంభీర పరాత్పర పరబ్రహ్మ స్వరూపం నుంచి విడిపోయినటువంటి మొదటి ఆత్మ తన జర్నీ కంప్లీట్ చేసుకొని రాయి నుంచి మానవుడి దాకా ఉండేటువంటి అనేక ఉపాధుల్లో ఎవల్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మానవుడి నుంచి భగవంతుడి వరకు ఉండేటువంటి అనేక ప్రాసెస్లో ఇన్వోల్యూషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని భగవంతుడి యొక్క అనుభవం పొందినటువంటి మొదటి ఆత్మ ఏదైతే ఉందో ఆ తొలి ఆత్మని అవతారుడు అంటారు. రసూలని ఆడామని అవతారుడని అంటారు. ఆ ఆత్మకు పదే పదే భూమి మీదకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. తొలి ఆత్మ ది ఏన్షియంట్ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేక రూపాల్లో అనేక సార్లు భూమి మీదకి అవతారుడుగా వచ్చాడు. అలా రావడానికి కారణం ఏమిటంటే మానవులకు ఆయా కాలాల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు తొలగించడానికి అవతారం రూపంలో భగవంతుడు భూమి మీదకి వస్తాడు. ఈ విధంగా భగవంతుడు మెహర్ బాబా రూపంలో భూమి మీద అవతరించి 127 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనం అవతార పురుషుడి యొక్క 127వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భగవంతుడు అనేకసార్లు మరలా మరలా భూమి మీదకి మానవ రూపంలో అవతరించి వస్తాడు. ఎందుకు వస్తాడంటే తను సృష్టించినటువంటి సృష్టిలో ఉండేటువంటి మానవాళి యొక్క సఫరింగ్ని తాను తీసుకోవడానికి వస్తాడు. మానవులు పడుతున్నటువంటి ఇబ్బందులను బాధలను తొలగించడానికి ఆ బాధలు తన బాధలుగా సఫర్ అవుతూ మానవాళికి మేలు చేయడానికి భూమి మీదకి అనేకసార్లు అనేక రూపాల్లో వచ్చాడు. రాముడుగా కృష్ణుడుగా యేసుగా అల్లాగా మొహమ్మద్గా ఇలా అనేక సార్లు భగవంతుడు భూమి మీదకి అవతార రూపంలో రావడం జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు. రామావతార కాలంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటంటే ఆనాడు ఉండేటువంటి సమాజంలో నైతిక ప్రవర్తన లోపించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. తండ్రి మాట కొడుకు, కొడుకు మాట కొడుకు, ఆ కొడుకు మాట ఇంకో కొడుకు, అలాగే సమాజంలో ఒకరి మాట ఒకళ్ళు వినకుండా అనైతికంగా ప్రవర్తిస్తున్నటువంటి కాలంలో మానవులకు నైతిక ప్రవర్తన తెలియజేయడం కోసం తాను ఈ భూమి మీదకి వచ్చాడు. రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. భగవంతుడు కష్టాలు పడడం కోసమే భగవంతుడు వస్తాడు. ఆ కష్టాలన్నీ రాముడు పడ్డాడు. ఇక కృష్ణావతార కాలంలో కృష్ణుడు సమాజంలో ఉండేటువంటి అశాంతి, ఒక రకమైనటువంటి భ్రమ, కోరిక, ఈర్ష్య, ద్వేషం, అసూయ, అన్నిటికంటే అన్నీ నాకే కావాలనేటువంటి అహంకార ధోరణి కలిగినటువంటి మనస్తత్వాలన్నిటికి కూడా ఒక పులు స్టాప్ పెట్టడానికి కృష్ణావతారంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం. అంటే భూమి మీద ధర్మ సంస్థాపన చేయడం కోసం అధర్మం పెచ్చిమీరినప్పుడు, ధర్మాన్ని అధర్మం అణిచివేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి ధర్మ సంస్థాపన చేయడం కోసం భూమి మీదకి వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ అవతారంలోనే మొట్టమొదటిసారిగా భగవంతుడు మానవులకు భక్తి మార్గం కంటే ప్రేమ మార్గం ముఖ్యం అనేటువంటి ప్రబోధన చేసినటువంటిది. మొట్టమొదటిసారిగా మానవులు భక్తికి బదులుగా భగవంతుడిని ప్రేమ ద్వారా పొందవచ్చు అనేటువంటి ఆ సందేశాన్ని అందించినటువంటి మొదటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అట్లాగే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఆనాడు ఐరోపాలో ఉండేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి, సామాన్యులు పడుతున్నటువంటి బాధలు, రాజుల చేతిలో సామాన్యులు పడుతున్నటువంటి బాధలను తొలగించడానికి, సామాన్యులు కూడా భగవంతుడిని ఆరాధించడానికి అర్హులేని చెప్పడానికి వచ్చినటువంటి అవతారం యేసుక్రీస్తు అవతారం. ఆయన సామాన్యుల కోసం తన రక్తాన్ని చిందించాడు. చివరికి శిలువ ఎక్కి ఆయన మరణాన్ని పొందాడు మానవుల కోసం. ఇలా ఒక్కొక్క అవతారం, బుద్ధుడు అవతారం తీసుకున్నా అంతే, మహమ్మద్ ప్రవక్త అవతారం తీసుకున్నా అంతే, ఇలా అన్ని అవతారాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే సమాజంలో పేరుకుపోయినటువంటి మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అనైతికత, అట్లాగే దురాశ ఇవన్నీ తొలగించడం కోసం భగవంతుడు మళ్ళీ మానవులకు మధ్యకి మానవుడిగా వస్తాడు. మానవుడికి ప్రబోధ చేయడానికి వస్తాడు. మానవుడు కష్టాలు తీర్చడానికి వస్తాడు. మానవ యొక్క కష్టాలను తాను భరించడానికి వస్తాడు. అదేవిధంగా
భగవంతుడు ఈ యుగంలో 127 సంవత్సరాల క్రితం మెహర్ బాబాగా అవతరించాడు. ఈ అవతారం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే, ఇక్కడ అనైతిక ప్రవర్తన, అనైక్యత, ద్వేషం, అసూయ, కోపం, అరిషడ్ వర్గాలు ఇవన్నిటితో పాటుగా మానవుల్లో లోపించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ప్రేమ. సహజంగా మానవుల హృదయాల్లో ఉండాల్సినటువంటి ప్రేమ నదుల్లో నీరు ఇంకిపోయినట్టుగా వీళ్ళ హృదయాల్లో, మానవుల హృదయాల్లో ప్రేమ ఇంకిపోతే తన దివ్య ప్రేమను మానవుల్లో నింపి వాళ్లను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం ఇది. మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. బాబా ఏం చెప్పారంటే, నేను మరలా భూమి మీదకి రావడం అనేది నాకు స్వతసిద్ధంగా ఉండేటువంటి అలవాటు. అలా అనేక సార్లు భూమి మీదకి వచ్చినప్పుడు నేను చేసే పని ఏమిటంటే, మీ సఫరింగ్ని నా సఫరింగ్గా తీసుకుంటాను, మీ బాధలన్నీ నేను అనుభవిస్తాను, మీ మాదిరిగానే నాకు ఒక శరీరం ఉంది, ఒక మనసు ఉంది, అందుచేత మానవులకు ఉండేటువంటి ఆకలి దప్పులు, చలి, వేడిమి, బాధ ఇవన్నీ నాకు ఉంటాయి. వీటన్నిటికంటే అతీతంగా నాకు ఒక యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్ ఉంటుంది. నేను సఫర్ అయ్యేదంతా కూడా మీకు కనిపించేటువంటి ఫిజికల్ బాడీతో కాదు, యూనివర్సల్ మైండ్ తోటి, యూనివర్సల్ బాడీతోటి నేను సఫర్ అవుతుంటాను. ఈ సఫరింగ్ ఎందుకంటే మీ సఫరింగ్ని తగ్గించడం కోసం అని చెప్పారు బాబా. ఇక ఈ యుగంలో ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ప్రేమ. ప్రేమను మానవుల హృదయాల్లో పెంపొందించడానికి, మానవుల హృదయాల్లో ప్రేమను నింపి వాళ్ళు ప్రేమ ఐక్యతతో జీవించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎలా? తనను ప్రేమించమని చెప్పాడు. అది అందులో కూడా ఆయన ఏం చెప్పారంటే, నన్ను ప్రేమించడం అనేది 100కి 100 పాళ్ళు హానెస్ట్గా ఉండాలి. నిజాయితీతో కూడినటువంటి ప్రేమ ముఖ్యం. ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, నిజాయితీతో నన్ను ప్రేమించాలి. ఎందుకంటే భగవంతుడు అపరిమిత శక్తివంతుడు, అపరిమిత జ్ఞానం కలిగిన వాడు, అపరిమిత ఆనందం కలిగిన వాడితో పాటుగా అపరిమితమైనటువంటి నిజాయితీ కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి భగవంతుడు నువ్వు నిజాయితీకి 100కి 100 పాళ్ళు నిజాయితీగా ప్రేమించాలి. దాన్ని మాత్రమే భగవత్ ప్రేమ అంటారు. అలా కాకుండా ఏదో మామూలుగా ప్రేమించామన్నప్పుడు ఆ ప్రేమ భగవంతుడి దగ్గరికి చేరదు. నీ ప్రేమలో 100కి 100 పాళ్ళు నిజాయితీ ఉండాలి అని చెప్పారు బాబా. నేను నీకు ఏదో ఇస్తాననుకొని, నా ద్వారా ఏదో పొందుదామనుకొని నీవు నన్ను ప్రేమించినట్లయితే అది ప్రేమ కానే కాదు. ఏదో ఒక కోరికతోటి, ఏదో ఒక ఆశతోటి నేను నీకు ఏదైనా ఇస్తానేమో అనేటువంటి ఆ ఆలోచనతోటి, కోరికతోటి నన్ను ప్రేమిస్తున్నట్లయితే అది నన్ను ప్రేమించడం కాదు. నా నుంచి ఏదో పొందడానికి నీవేదో త్యాగం చేసినట్టుగా కనిపించినట్లయితే ఆ త్యాగం త్యాగం కాదు. అది ఎలాంటి త్యాగం అంటే, ఒక గుడ్డివాడు తన కంటి చూపుని దానం చేసినటువంటిది, తన కంటి చూపును త్యాగం చేసిన లాంటి త్యాగమే తప్ప అది నిజమైనటువంటి త్యాగం. అంటే ప్రేమ ఎలా ఉండాలి? ప్రేమ అన్కండిషనల్గా ఉండాలి. భగవంతుడి నుంచి ఏమీ ఆశించకుండా, భగవంతుడి నుంచి తిరిగి ఏమి కోరకుండా భగవంతుడిని ప్రేమించాలి. 100కి 100% నిజాయితీగా భగవంతుడిని ప్రేమించాలి. భగవంతుడి కోసం త్యాగం చేసేది కూడా 100కి 100 పాళ్ళు నిజాయితీతో త్యాగం చేయాలి. దాన్నే ప్రేమ త్యాగం అంటారు తప్ప, ఏదైనా ఆశించి కానీ, ఏదైనా కోరుకొని కానీ నువ్వు ప్రేమిస్తే అది ప్రేమ కాదు. అలా కాకుండా 100కి 100 పాళ్ళు నిజాయితీగా నన్ను ప్రేమించినట్లయితే నీకు ఒక విధమైనటువంటి అన్లిమిటెడ్ సైట్ వస్తుంది, నన్ను నన్నుగా చూసేటువంటి శక్తి నీకు వస్తుంది అని చెప్పారు. ఇలా అంటే భగవంతుణ్ణి వాంఛారాహిత్యంతో ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ప్రయోజనాల్ని పొందాలనేటువంటి ఆశ లేకుండా, తిరిగి ఏదో పొందాలనేటువంటి ఆశ లేకుండా ఆయన్ని ప్రేమించినట్లయితే ఆ ప్రేమికుడికి ఏం కలుగుతుందట? అన్లిమిటెడ్ సైట్. అన్లిమిటెడ్ సైట్ అంటే భగవంతుణ్ణి ఎప్పుడూ చూడగలిగినటువంటి ఒక దివ్య దృష్టి లాంటిది వస్తుంది. అప్పుడు నన్ను నువ్వు ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది, అది నిజమైనటువంటి ప్రేమ అని చెప్పారు. మరి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, హోల్డ్ ఫాస్ట్ టు మీ, గట్టిగా నన్ను పట్టుకో, గట్టిగా నా దామన్న పట్టుకొని ఉండు. అలా పట్టుకొని ఉన్నట్లయితే నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నిన్ను తీసుకెళ్తాను. అలా నువ్వు నన్ను గట్టిగా పట్టుకోకపోయినట్లయితే నన్ను నువ్వు పోగొట్టుకున్నవాడు అవుతావు. ఎందుకంటే నేను చక్రవర్తిని, నేను ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తిని నేను. అలాంటప్పుడు నువ్వు నాకు చెంది ఉన్నట్లయితే, నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నట్లయితే, నువ్వు నాకే చెంది ఉన్నట్లయితే నీకేం కలుగుతుందంటే, నాకు ఉన్నటువంటి, నాకు కలిగినటువంటి అపరిమితమైనటువంటి సంపదను చూసేటువంటి అవకాశం, దాన్ని యాక్సెస్ చేసేటువంటి అవకాశం నీకు కలుగుతుంది. అంటే ఏమిటనమాట, నువ్వు నన్ను గట్టిగా పట్టుకొని ఉండు,
వేరే దేన్ని పట్టుకోక అన్యమైన దాన్ని కాకుండా నన్ను మాత్రమే నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే నీకు ఏం కలుగుతుంది? నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటువంటి నా కూడా నిన్ను తీసుకెళ్లేటువంటి ఆ అవకాశం నీకు కలిగినప్పుడు అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి నా సంపద ఏదైతే ఉందో ఆ సంపదకి నీకు ప్రవేశం కలుగుతుందంటే నీలో నా ప్రేమ సంపూర్ణంగా నిండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నువ్వు నన్ను పట్టుకోకుండా భవనానికి కాపలా కాసేటువంటి సర్వెంట్లు లాంటి వాళ్ళు అంటే సెయింట్లని సద్గురువుల్ని పట్టుకున్నట్లయితే యు విల్ బి లాస్ట్. అది మూర్ఖత్వం అవుతుంది. ఈ యుగంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పద్ధతి ఏమిటంటే ఈ యుగ అవతారుని నేను కాబట్టి నా కొంగును నువ్వు గట్టిగా పట్టుకుని ఉన్నట్లయితే నీకు నా ప్రేమ యొక్క అనుభవం పొందుతావు, నువ్వు నా ప్రేమను సంపూర్ణంగా పొందుతావు. అలా పట్టుకోవడం అంటే మామూలుగా పట్టుకోవడం కాదు, 100% ఆనెస్ట్గా నన్నే పట్టుకొని ఉన్నట్లయితే, నా కొంగును నువ్వు నిజాయితీగా పట్టుకున్నట్లయితే ఈ ప్రేమ అనుభవం నీకు కలుగుతుంది, నా నుండి నీకు అపరిమితమైనటువంటి ప్రేమ అందుతుంది. అలా కాకుండా నువ్వు అన్యమైనటువంటి దానికోసం పాకులాడినట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పారు బాబా. కాబట్టి ఈ 127వ పుట్టినరోజు బాబా పుట్టినరోజు సందర్భంగా మనందరం చేయవలసింది ఏమిటంటే 100కి 100 పాళ్ళు నిజాయితీగా బాబా నుంచి ఏమీ కోరకుండా ఆయన కొంగును గట్టిగా పట్టుకునడం, ఆయన్ని నిజాయితీగా ప్రేమించడం అనేటువంటిదే మనకు ఉండేటువంటి ఏకైక మార్గం. అవతార్ మెహర్ బాబా కీ జయ్. అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, అనవరతము ప్రియతముని ప్రేమ చూడుకుతో, అనవరతము ప్రియతముని ప్రేమ చూడుకుతో, దినదినాభివృద్ధి చెందు మెహరు విల్లా, దినదినాభివృద్ధి చెందు మెహరు విల్లా. అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, ప్రియతముని జన్మదినం ప్రతిదినం ఒక పర్వదినం, ప్రియతముని జన్మదినం ప్రతిదినం ఒక పర్వదినం, దినమొక పుష్పమై 127 దినములై, దినమొక పుష్పమై 127 దినములై, మాల కూర్చి మెహరు కంఠమలంకరించిన మెహరు విల్లా, మాల కూర్చి మెహరు కంఠమలంకరించిన మెహరు విల్లా. అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, ప్రభు ప్రేమకు అంకితమై ప్రభు ప్రేమకు పాత్రమై, ప్రభు ప్రేమకు అంకితమై ప్రభు ప్రేమకు పాత్రమై, అందుల కాదర్శమై కేంద్రమందు నిలయమై, అందుల కాదర్శమై కేంద్రమందు నిలయమై, మెహరు జ్యోతి వెలుగొందును దివ్యవాణి వినిపించును, మెహరు జ్యోతి వెలుగొందును దివ్యవాణి వినిపించును. అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, అనవరతము ప్రియతముని ప్రేమ చూడుకుతో, అనవరతము ప్రియతముని ప్రేమ చూడుకుతో, దినదినాభివృద్ధి చెందు మెహరు విల్లా, దినదినాభివృద్ధి చెందు మెహరు విల్లా. అహరహము మెహరు నామం విహరించే నిలయమో మెహరు విల్లా, అహరహము మెహరు నామం. నూటపది ఈ జన్మతిథి మెహర్ బాటయై మంబుద్ధరింపగా, మెహర్ బాబా మెహర్ బాబా.
బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తల్లి తండ్రులు ఎన్ని జన్మల పుణ్య ఫలము శైరియాజి శిరీను బాను ముదముతూ మోక్షము నందిరి నిన్ను నమ్మిన మండలికి మరి కన్న తండ్రివి నీవే అయితివి మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తావని జన్మనీయగ మాతృదాస్యము తొలగ చేసి మహిని మానవులంత ఒకటని రూఢిగాని చాటితివిగా పూర్వ పశ్చిమ దేశవాసుల ప్రేమతో బంధించినావు మెహర్ బాబా మెహర్ బాబా హ్యాపీ బర్త్డే మర్మము చూపినావు సేవ ధర్మము తెలిపినావు వీదతనము తగ్గిపోయెను చదువు స్థాయి పెరుగసాగెను అనారోగ్యము అంతరించగా ఆధ్యాత్మికత అభివృద్ధి చెందెను మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా బాబా హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా బాబా హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా బ్లెస్సెస్ ఆల్ బ్లెస్సెస్ ఆల్ బ్లెస్సెస్ ఆల్ బ్లెస్సెస్ ఆల్ బ్లెస్సెస్ ఆల్ బ్లెస్సెస్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా బాబా హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా Lovely mer name yours lovely mer form yours lovely mer name yours lovely mer form yours jai baba jai meher jai baba jai meher jai baba jai meher jai baba jai meher happy birthday to you అవతార్ మెహర్ బాబా బాబా హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా
awakening, admiring, amusing, smiles, adjusting, sacrifice, renunciation, surrender. Awakening, admiring, amusing, smiles, adjusting, sacrifice, renunciation, surrender. How could you set right as Baba? How could you tell it sure? How could you set right as Baba? How could you tell it sure? Avatar of the sages, avatar of the sages, avatar of the sages, avatar of the sages. Happy birthday to you, avatar Meher Baba Baba. Happy birthday to you, avatar Meher Baba. Love is God, God is love, you are God. Love is God, God is love, you are God. Love him more and more and more, catch his daman close and close. Love him more and more and more, catch his daman close and close. Don't worry, be happy. Don't worry, be happy. Don't worry, be happy. Don't worry, be happy. Happy birthday to you, avatar Meher Baba Baba. Happy birthday to you, avatar Meher Baba. Avatar Meher Baba. Avatar Meher Baba. Devadideva, prema swabhava, prabhu Meher Baba, priyatama manasu harati de, priyatama manasu harati de, prema jyoti ma hrudi veliginchu, kama krodhamula madi tolaginchu. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశింపగా, ఇహమే పరమై ప్రకాశింపగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభు మేర్ బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అవతార్ మేర్ బాబా కీ జై.